ఉంటున్నారు. మానవులకు అసాధ్యమైనటువంటి కూడాను సాధ్యం చేస్తున్నారు. కానీ దైవత్వం ఏమిటి అంటే వాళ్ళకు తెలియదు. వాళ్ళకంటే మేధావులు లేరు. కాబట్టి ఇది ఎవరో ఇస్తే వస్తుంది, ఏదో చేస్తే వస్తుంది అనేటువంటివన్నీ కూడాను నీ అభిప్రాయాలు, నీ భ్రమలు అంతే. ఎందుకంటే మనిషి దేవుడు కావాలి అంటే ఊహకు కూడా సాధ్యమవుతుందా? ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే మన లోపల ఉండేటువంటి లోపాలు, అనర్హతలు ఇవన్నీ కూడాను మనకు తెలుస్తాయి. కాబట్టి ఇవన్నీ దానికి అడ్డమే. కాబట్టి స్వామి నాకు ఉపదేశించండి అని రమణ మహర్షిని అడిగినారు. ఎల్లప్పుడూ ఆనందంగా ప్రశాంతంగా ఉన్నవానికి నా ఉపదేశం అక్కర్లేదు. సహజంగా ఉన్నాడు, నా ఉపదేశం ఎంతేమవసరం? ఇక విషయవాసనలు, సంస్కారాలు, ప్రపంచమే నిజం అనుకొని, వెంటాడే శరీరమే నేననుకొని, జీవితమే ముఖ్యమనుకొని దాని వెంట పడేవాడు వానికి అవసరం లేదు. వాడు పూర్తి మునిగిపోయినాడు, వానికి ఏమవసరం? కాబట్టి ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఆనందంగా ఉన్నాడు, వానికి అసలు అవసరం లేదు. మరి ఎవరికి నేను ఉపదేశం చేయాలా? పోని మనసుకు చేద్దామా? మనసు కల్పితం, అది మాయా అన్నారు. దాంతో అది వెళ్ళిపోతుంది. ఇంకా ఆత్మకు చేయాలన్నా, అంటే శరీరానికి చేయాలన్నా, శరీరం జడం, కట్టే ఎంతో శరీరం అంతా, దీనికేం అవసరం ఉంది? శరీరానికి అవసరము లేదు, మనసు మాయ కాబట్టి అది లేకుండా పోతూ ఉంది, దానికేం అవసరము? అంటే ఎవరికి నేను ఏం చేయాలా? అందువల్ల ఇది ఇంత సత్యం అనిపించి చెలించి మారుతున్నటువంటి ఈ మనస్సును పూర్తిగా తీసేసుకోవడం అనేటువంటిది ఎలా సాధ్యమవుతుంది? ఎందుకంటే నీ లోపల విషయవాసనలు, కోరికలు ఏవైతే ఉన్నాయో, దేన్ని పట్టుకున్నావో, అవి జన్మ జన్మ పరంపరలుగా పట్టుకుంటానే పోతూ ఉన్నావు. చూడు, ఎవరంతకు వాళ్ళు ఆలోచన చేసుకోండి, ఏదో ఒక సమస్య ప్రపంచాందో, శరీరాందో పట్టుకొనే తీరుతుంది. అది నిజమవుతుంది. ఇంకా దైవత్వం అంటే ఒకరు ఇచ్చేది కాదు, ఒకరి చేత వచ్చేది కాదు. ఎందుకంటే అసలు దైవత్వం ఎందుకు అవసరం వచ్చింది నీకు? ఎందుకు అవసరం వచ్చింది? దైవత్వం అనేటువంటిది ఎందుకు అవసరం?
గురువు అనుగ్రహం అంటాడు దేనికి అవసరం? దేనికి అవసరం? బాధలు లేకుండా చూసుకోవడానికే, కోరికలు నెరవేర్చుకోవడానికే, లేకుంటే ఏదైనా సమస్యలు ఉంటే నెరవేర్చుకోవడానికే, దేనికోసం? ఎన్ని కోరికలు నెరవేరినా దేనికి ఉపయోగించుకున్నా అవి ఏమన్నా పోతాండాయి, అమల్లా వస్తాండాయి, కొత్తవి వస్తాయి, పాతవి పోతాయి, కొత్తవి వస్తాయి, ఇంకా దానిలోకి ఏం అవసరం? ఇంకా అందులో దైవత్వం అంటే ఏందో జరుగుతుంది, ఏమో అయిపోతుంది, ఏదో చూస్తా ఎక్కడోకి పోతారనేటువంటి అభిప్రాయం ప్రతి మనిషికి ఉంది. ఎందుకంటే అన్ని ఊహలు, లోకాలు, దేవుళ్ళు ఎక్కడో ఉండారు, మనల్ని రచిస్తూ ఉన్నారు, సృష్టిస్తూ ఉన్నారు, సంరక్షిస్తూ ఉన్నారు, అన్నీ నీ మాటలే, ఊహలే. ఒక్కటి సత్యం ఉందేమో చెప్పు. నీ జీవితంలో సత్యమైంది ఒక్కటి ఉందా? మరి దేనికోసం కావాలి? ఇప్పుడు అవతార పురుషుడు రమణ మహర్షి, అక్కడికి పోయిన వాళ్ళందరూ కూడాను ఏం జరుగుతుందో ఎవరిది వాళ్ళకే, కానీ ప్రతి ఒక్కరూ ఆయన గొప్పవాడు మహనీయుడు అనేటువంటి మాట వస్తుందా లేదా? ఎందుకు వస్తుంది అది ఆ మాట? దేన్ని చూసి అంటున్నావు? పోనీ ఆయన మహనీయుడు, నీకు అర్థమయ్యింది, నీలో ఏం జరిగిందో గొప్పవాడు అన్నావు, కానీ నువ్వేమన్నా బాగుపడినావా? నువ్వు బాగుపడినావా? ఎందుకు బాగుపడలే అంటే నీలో ఉండే అవలక్షణాలు మాత్రం పోలే. మరి బాగుపడడం అంటే ఏంటి? నేను మళ్ళా అరుణాచలం పోవాలా, మళ్ళా నేను రమణ మహర్షి దగ్గరికి పోవాలా, అక్కడి నుంచి వచ్చినాక పోవాలనేటువంటిది విపరీతంగా లాగుతుంది. మళ్ళా పోతావు, మళ్ళా కూర్చుంటావు, మళ్ళా చేస్తావు, ఇక అక్కడే రమణ మహర్షి దగ్గరనే జీవితం అంతా గడిపిన వాళ్ళు ఉన్నారు. మరి దైవత్వం అనేది వాళ్ళకు వచ్చిందా అనే ఆ దైవత్వం అనేటువంటిది ఏంది అసలు? ఎన్ని అవలక్షణాలు ఉన్నాయంటే మనిషికి లెక్కించలేనన్ని అవలక్షణాలు ఉన్నాయి. కానీ దేంతో నువ్వు దైవత్వాన్ని కావాలంటాడో, దేనికోసం కావాలంటాడో, ఏ దాంతో నువ్వు దైవత్వాన్ని తెలుసుకుంటావు? కళ్ళతో తెలుసుకుంటావా, చెవులతో తెలుసుకుంటావా, నోటితో తెలుసుకుంటావా, మనసుతో తెలుసుకుంటావా, బుద్ధితో తెలుసుకుంటావా, ప్రాణంతో తెలుసుకుంటావా? ఇవి ఏవి కూడా దైవత్వానికి సంబంధం కాదు. దీనితో దైవత్వం రాదు. ఇక ఎక్కడ గత్యంతరం లేకపోతే నీ సమస్య ఏదో, నీ కష్టం ఏదో, ఇది నెరవేర్చే చాలనిపిస్తుంది అంతే. అంటే బాగుపడడానికి అది రమణ మహర్షి దగ్గర నాకు చాలా బాగుంది, ఆ బాగుంది అనే దాన్ని నువ్వు దక్కించుకునే ప్రయత్నమన్నా చేస్తా ఉండవా? అది దక్కుతా ఉందే? ఎందుకంటే రమణ మహర్షి ఒక్కటే మాట చెప్పినాడు, ఇక్కడికి వచ్చిన పని ఏ ఒక్కడు కూడాను వచ్చిన పని చూసుకోవడం లేదు.
ఎవ్వడు కూడా ఎందుకు వచ్చినాడో ఆ పని చూసుకోవడం లేదు. ఎట్లా సాధ్యమైపోయింది? దానికి ఉదాహరణ చెప్పినాడు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు హాల్లోకి వస్తానే ఆ వినయము, ఆ విధేయత, ఆ నమస్కారము ఎంతో ఇదిగా ఉంటుంది. లాస్ట్లో ఏదో ఒక మూలలో కూర్చుంటాడు. నిదానంగా ముందుకు జరుగుతూ వస్తాడు. జరిగి 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 నా ముందర వచ్చి కూర్చుంటాడు. ఎవరన్నా ఉంటే జరుగు అంటాడు. అంటే రోంత పెత్తనం మొదలవుతుంది. నేను చాలా కాలం నుంచి ఉన్నాను కదా, కాబట్టి పెత్తనం చలాయిస్తాను. నువ్వు జరుగు, నువ్వు జరుగు, కూర్చుంటాడు. ఆ దీపం వెలిగేయడమా, ఊదగట్లట్టేయడమా, ఎవరన్నా ఏదైనా పక్కకు చూస్తే, అంటే కొంచెం పెత్తనం మొదలైంది. ఇంకా గేట్ కాడ నిలబడతాడంట. వాడు అంటే వానికి నచ్చినోన్ని లోపల చూడడము, ఆ వాతావరణం ఎట్లుంది, దానికి తగినట్లుగా ఉండాలా లేదా అని చూసుకొని ఆపడము, మళ్ళా పంపడము, నిదానంగా వంట రూమ్లోకి పోవడము, ఆఫీస్ రూమ్లోకి పోవడము, ఇంకా వచ్చిన వాళ్ళతో మాటలు పెట్టుకోవడము. వచ్చిన వాళ్ళతో మాటలు పెట్టుకొని తాను ఏది అనుభవాన్ని పొందినాడో ఆ అనుభవాన్ని చెప్పుకుంటూ కూర్చోవడము, లేదా వాళ్ళతో చెప్పించుకోవడము, ఇవన్నీ ఎవడు చెప్పినాడు నీకు? నువ్వెందుకు వచ్చినావు? నీ పని నువ్వు చూసుకొని పో, వెళ్ళిపో. మసాలా లేదు, సప్పగాలి ఉండాలి. కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తే బాగుండొచ్చు కదా, కారం కొంత ఎక్కువ వేస్తే బాగుండొచ్చు కదా. ఎప్పుడు ఇడ్లీ అయినా చపాతీలు పెట్టింటే, పొంగలి పెట్టింటే, అంటే బాగా ఆలోచన చేసి చూడు నీ ప్రవర్తన ఎట్లుంది. వచ్చిన పని ఒక్కడు కూడా చూసుకోవడంలే. ఎందుకు అంటే అంతటి పవిత్రమైనది, శక్తివంతమైనది నాకు చూడ ప్రపంచంలో లేదు. అంతటి మహత్తరమైనటువంటి స్థలము ఏమైపోతున్నావు? అక్కడ నీవు ఉద్ధరింపబడకపోతే ఎక్కడ బాగుపడదామనుకున్నావు నువ్వు? దేని చేత బాగుపడదామనుకున్నావు? ఆ బాగుపడడం అనేటువంటిది ఏంటి అసలుకు? ధనమా, కీర్త, ఇన్లా, పొలమా, వాహనమా, బంగారా బాగుపడడం అంటే? మరి ఏంటి బాగు? బాగు అనేది తెలియదు. ఇక రమణ మహర్షి దగ్గర సీనియర్స్ ఉంటారు, ఫారినర్స్ కానీ తెలుగోలు కానీ. ఎవరు సీనియరు వాళ్ళ దగ్గరికి పోయేది, వాళ్ళని ఇంటర్వ్యూ చేసేది, నీకు భగవాన్ ఏమన్నా చెప్పినాడా, ఆ చెప్పినట్టు నాకు చెప్తే బాగుంటుంది కదా, భగవాన్ ఇది చెప్పినాడు అని చెప్పినాడు, నువ్వు విన్నావు, నువ్వు ఏది పాటిస్తున్నావని, ఏది చేయడానికి నువ్వు అక్కడికి పోయినావు? ఏది చేయవు. ఎందుకంటే బలరామరెడ్డి ఇట్లా చెప్పినాడు, కృష్ణ భిక్షు ఏం చెప్తాడు చూద్దాం.
అంటే ఆ మనిషిని వదిలిపెట్టి ఇంకొక మనిషి దగ్గరికి పోయేది. వానికి ఏం చెప్పినాడు భగవాన్ అనేది తెలుసుకోవడం. ఇది ఇండియా వాళ్ళకు మామూలే, ఫారినర్సే వచ్చినారు కదా, వాళ్ళు ఎట్లా అట్రాక్ట్ చేయడం, వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే బాగుంది. వాని దగ్గరికి పోయేది, వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి. కాబట్టి అసాధ్యము అనేదానికి కారణం నీ మనస్సును, నీ ప్రవర్తనను నీది నువ్వు చూసుకోరా నాయన. నీది నువ్వు చూసుకుంటే లోపల భయంకరంగా ఉండవు, బయటికి బాగా కనపడతా ఉన్నావు అంతే. నీ లోపలంతా జంతువులు తాండవి తాడినాయి, పక్షులు ఎగురుతాడినాయి, పురుగులు పారాడుతాడినాయి. భరించలేకనే నాకు బాధ, నాకు సమస్య, నాకు కష్టం అంటాడు. ఏంటిది మరి, ఎవరు బాగుపడినారమ్మా? రామస్వామి పిల్లే అని సీనియర్లే. నేను 72 నుంచి రమణాశ్రమానికి పోతున్నా. అప్పట్లో రమణ సంభాషణలు రాసినటువంటి రామచంద్ర కౌండిన్య అని ఉన్నాడు, ఆయన కుంజుస్వామి, తర్వాత విశ్వనాథ స్వామి, ఒక 5-6 మంది హా వరండాలో కూర్చొని బయట ధ్యాన మందిరం బయట, ఇది సమాధి హాల్ ఉంది కదా, దాని బయట ఇటు పక్కన గోడకు అనుకొని కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. అంటే కేవలము సాధారణ గురించే, వేరే సమస్య కాదు. విమర్శ లేదు, హెచ్చు తగ్గులు లేవు, ఏదో ఆనందంగా గడిపి ఎవరిదా వాళ్ళు పోయేటోళ్ళం. అంటే వాళ్ళు కూడాను బాగుపన్నారా అంటే నాకు బాగుపడినట్లు కనిపించాలి. అంటే మాటలని కాదు, ఆ మాట్లాడేటప్పుడు అసూయ, ద్వేషము, శత్రుత్వము, సపోర్ట లేకుంటే విమర్శన, ప్రతి ఒక్కరిలో కనబడుతుంది. కాబట్టి ఏమైపోతూ ఉండారు? ఒక రమణ మహర్షే కాదమ్మా, సాక్షాత్ దేవుడే దిగి వచ్చిన ఇవన్నీ కాబట్లే. వట్టి మాటలంతా బోగస్, దేవుడే కనపడినని కాబట్టి. ఎందుకు అవసరం దేవునితో అంటే చెప్పు, దేవునితో నీకేం అవసరం ఉంది? నీకు దేవునితో ఏమవసరం ఉంది? వెంటనే నీ అవసరాలన్నీ పైకి లేస్తాయి. దానిలో కోసమా దేవుడు? నాకు తెలియదు, తెలిస్తేనా ఏమైనా సాధిస్తా. ప్రపంచంలో నీ మనస్తత్వానికి తగినటువంటి గ్రంథాలు కోకొల్లలకు ఉన్నాయి. ఏం చేస్తాడు నువ్వు? ఏం సాధిస్తాడు? ఏం చేస్తాడు? ఏదో రోంత కలిగింది, అనుభవం వచ్చింది, దాన్ని ప్రచారం చేసుకోవడానికే సరిపోయింది. ఎన్నో సమస్యలతో, బాధలతో దిక్కుది లేకుండా ఉండే పరిస్థితిలో గిరిప్రదక్షిణ చేసినావు, రమణాశ్రమంలో కూర్చున్నావు, నాకు బాగుంది అన్నావు, బాగుంది అన్నావు. అంటే నీ లోపల ఉండేటివన్నీ అక్కడ లేవు, లేవు. మరి లేనప్పుడు
మరి దీనిని పెంచుకోవడానికి నువ్వు ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? బయటకు వచ్చినాక ఆడ ఎలా ఉన్నావో అలా ఉండేకి ప్రయత్నం చేయాలి కదా. లేనే లేదు. మనసుకు పని పెట్టొద్దురా నాయనా అని రమణ మహర్షి అంటే, అనవసరంగా పని మనసు పని పెడతాం. ఎక్కడా నాకు పొద్దు పోవడం లేదంటే, ఎవడో దూరంగా ఎప్పుడో స్నేహితుడు వాడిని అదే పనిగా పిలుచుకుంటాం, కూర్చోబెట్టుకుంటాం. నీది వానికి వలకపోస్తావు, వాంది నీకుడికి నీకు వలకపోస్తాడు, అంతే. నేను ఊరుకుంటా, నాకు అట్లాడు కాబట్టి ఊరుకున్నప్పుడు లోపల తీరాల, లోపల ఉండేటి ఊరుకుండి సాయ, నేను తిరణాల అవి ఊరుకుండి సాయ, లాక్కపోతాయి. ఎక్కడ ఇది? సాధన చేస్తున్నవాడు నాకు సమస్య ఉంది అంటున్నాడు, కోటీశ్వరుడు నాకు సమస్య ఉంది అంటున్నాడు, ప్రపంచంలో అన్నీ ఉన్నవాడు సమస్య అంటున్నాడు, ఆధ్యాత్మిక సాధన చేసేవాడు నాకు సమస్య అంటున్నాడు. లేనివాడెవడు నీ? అందుకే మహారాజులు తమ కొడుకులను గురువు దగ్గర ఇచ్చినారు.